నీకు నచ్చిన ఫ్లవర్ పేరు చెప్పు బాబు. కాలీఫ్లవర్. నీ బొండ పువ్వు అంటే కాలీఫ్లవర్ కంట్లో పువ్వు కాదు, మామూలు పువ్వు. పువ్వు మల్లె పువ్వు అది. నీకు నచ్చిన సినిమా పేరు చెప్పు. వేటగాడు. వేటగాడు. నీకు నచ్చిన టిఫిను? పెసరట్టు. పెసరట్టు బాగుంది. మల్లె పువ్వు, వేటగాడు, పెసరట్టు. పెసరట్టు, వేటగాడు, తెలుగు. ఏది చేయి చూపించు. నాది ఇదేలేవయ్యా. ఇంతే ఈ ఉంగరం నీకు నీ భార్య ఇచ్చిందే కదా. అవునండి. ఆవిడ కాస్త లావుగా మన ఏరాడకొండంత ఉంటుంది కదా. అవునండి. పొట్టిగా నా వేలంత ఉంటుంది కదా. అవునండి. మీ భవిష్యత్తు మూడు అప్పడాల కరణం వారు పొట్టినలాగా గొప్పగా ఉంటుంది. దక్షిణిచ్చి దయచేయండి. మహానుభావులు భవిష్యత్తు చదివినట్టుగా చెప్పేశారు. వెళ్ళొస్తానడా. మంచిది. హరిదేవరావు గారు అలా పేరుతో సహా ఎలా చెప్పగలిగారు? పంకజాక్షి నేను వదిలేసిన పెళ్ళామయ్యా. ఆ ఉంగరం నేను దానికి చేయించిచ్చిందే. అదన్న మాట కిటుకు. ఆ విషయాన్ని ఇలా నవ్వుతూ ఎలా చెప్పగలుగుతున్నారు రావు గారు? ఏం నవ్వుతున్నా? సరేలే, నేను నవ్వడం నేర్చుకున్నదే దాన్ని వదిలేశాక. ఇస్తా ఇస్తా. భర్త భార్యను ప్రేమించే పద్ధతికి, భార్య భర్తను వేధించే పద్ధతికి సరైన నిర్వచనం నా కవితా రూపంలో ఇస్తా. ఇస్తా ఇస్తావా? అయితే వస్తా. రూపా ఇస్తా. ఇది వినవెళ్ళరు. ఇప్పుడు మీకు కవితనిస్తా. పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క, పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క, ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లం చెక్క. నీ పీక నొక్క. ఏమిటి ఇంకా కవిత వినిపిస్తావా? నేనే నీకు రూపాయి ఇచ్చుకుంటాను బాబు. నా కవితకి సాక్ష్యం చూపిస్తాను. అటు చూడండి. ఏమిటయ్యా అల్లం చెక్క? చూడండి.